हाय फ्रेंड्स, ఈ రోజు షాహి ఎగ్ కర్రీ దాబా స్టైల్లో పర్ఫెక్ట్ గా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చపాతీలోకి బిర్యానీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ షాహి ఎగ్ కర్రీని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో 10-12 జీడిపప్పు తీసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఉడికించుకున్న 4 ఎగ్స్ తీసుకొని వీటిని ఇలా గాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 పెద్దగా ఉన్న టమోటాలని ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందాక నానబెట్టుకున్న జీడిపప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉడికించుకున్న ఎగ్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వీటిని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క చిన్న ముక్క, 2 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు దీనిలో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటో జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. దీన్ని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడినంత కారం వేసుకుని మరొక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న దానిలో సన్నగా తరిగిన 1 పచ్చిమిరపకాయని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. షాహీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ అయిన షాహీ ఎగ్ కర్రీ దాబా స్టైల్లో రెడీ అయిపోయింది. ఈ టేస్టీ అయిన రెసిపీని మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.